కొంచెం మాట్లాడి వచ్చి మనకాయ అమ్మవారి దేవస్థానాలను అవమానించారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మీడియా మిత్రుల అందరికీ ఒక చిన్న సంఘటన జరగడం వల్ల అది చాలా వైరల్ అనుగుణంగా వెళ్ళిపోయింది. సో నేను రావాలనే ఉద్దేశంతో కాదు, కొంచెం అప్పుడున్న అసంతృప్తితో ఉన్నాను కాబట్టి కొంచెం ఆవేశంగా మాట్లాడాను. బట్ నిజంగా అది జరిగింది కాబట్టి నేను బాధపడ్డాను. నా ఒక్కదాని తరఫునే కాదు, ప్రతి ఒక్క శివశక్తి తరఫున, జోగినీల తరఫున, వాళ్ళందరి తరఫున బోనాలు ఎత్తుకొచ్చాయి. ఎందుకంటే పండక్కి ముఖ్య అలంకరణ ఏమైనా ఉందంటే అది ఓన్లీ శివశక్తులు, జోగినీలు. ఇక్కడ శివశక్తులు అందరూ బోనాలు ఎత్తుకొని అగ్రాంత వైభవంగా, అంటే వాళ్ళ ఎక్కడి నుండి బాట అక్కడ నుండి ఇటు కరమాల మైదానం నుండి అండ్ చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా బోనాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టుకొని బోనాలు రెడీ చేసుకొని వస్తుంటారు వరంగల్ నుంచి కూడా చాలామంది. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిన సంగతి వాస్తవమే. కాకపోతే ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇది నా ఒకదాని తరఫునే కాదు, నిజంగా ఒకవేళ మీరు అట్లా ప్రత్యేక దృష్టి పెడితే ఈ బోనాల పండుగ కల్చర్ని, సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు కనీవిని అనే రీతిలో చాలా పెద్ద భారీ ఏర్పాట్లు చేశారు. మనకు అమ్మవారికి బంగారం మూపుడక కానీ, డైమండ్ మూపుడక, డైమండ్ ఒడ్డు కట్కము, బంగారు బోనాన్ని అమ్మవారు చేయించుకుంది. ఇవన్నీ బాగా అంటే చేయాలనే సందర్భం చాలా గొప్పది. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ రోజు చాలా ఇబ్బందులు జరిగాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎవరి వల్ల ఇబ్బందులు జరిగాయో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ప్రత్యేకంగా నేను పాయింట్అవుట్ చేసి వాళ్ళని మళ్ళీ ఒకసారి అలా ఇచ్చేయడం సబబు కాదని నేను వాళ్ళని ప్రత్యేకంగా పేరు తీయట్లేదు. కానీ జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇక మీద అలాంటివి జరగకుండా హామీ ఇస్తున్నారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైనా మీ ఎండోమెంట్ వాళ్ళు ఏర్పాట్లు చేసినప్పుడు కనీసం మా శివశక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రత్యేకమైన లైన్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అండ్ మాతో వచ్చే కొన్ని కొన్ని ఉన్నాయి నేను పెట్టాను. అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు ఎండమెంట్ రెడ్డి గారికి అండ్ మన స్థానిక మంత్రివర్గం నరసింహ శ్రీనివాస్ యాదవ్ గారికి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మా విన్నపం అయిన వాళ్ళు మందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి పునరావృతం కావద్దు కావమా అని నాకు హామీ ఇచ్చారు. సో వాటిని నెరవేర్చుకోవాలన్నారు. ప్లీజ్ మీరు మా వెళ్ళని ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా మీరు కొంచెం శ్రద్ధ ఉంచండి. నేను డిమాండ్గా కూడా చెప్పట్లేదు, మా రిక్వెస్ట్. ఎందుకంటే మేము చాలా 26 సంవత్సరాలుగా నేను బోనం చేస్తున్నాను. 26 సంవత్సరాలుగా నేను బోనం చేస్తున్నాను. నన్ను ఆచికి ఆట దగ్గర ఆపేశారు ఫస్ట్, మళ్ళీ దాని నుంచి కొంచెం లోపలికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా ఆపేశారు. సో దానివల్ల నేను బాగా ఆక్రోషం వెళ్ళగట్టాను. దీంట్లో నా ప్రత్యేకమైన లోపల ఏమీ లేదు, నా పర్సనల్ ఈగోస్ ఏమీ లేవు.